కార్తీక మాసంలో వస్తే ఈ బీచ్ అసలు ఖాళీ ఉండదు. దారాడ కొండ అంత లేదు కానీ ఏదో చిన్న కొండ అనమాట ఇది. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, అక్కడ చూడండి. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇది చూస్తే మీకు ఏదో ఒక సినిమాలో ఉన్నట్టు గుర్తొస్తుంది. అది ఏ సినిమా చెప్పండి కామెంట్స్లో. కొద్దిగా దిగినా కూడా జాగ్రత్తగా దిగి వెంటనే ఫొటోస్ దిగేసి వచ్చేయాలి, లేదంటే మరో మంజుమల్ వాయిస్ అయిపోద్ది అది. మా వాళ్ళు సుభాషో సుభాషో అని పిలుస్తున్నారు. వామ్మో చూడండి ఎలా ఉంది ఇది. నమస్తే, దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో గైస్, మేము ఇప్పుడు కరెక్ట్గా రేవు పోలవరం దగ్గర అయితే ఉన్నాము. అండ్ బీచ్ చూసారు ఎలాగుందో, చాలా ప్రశాంతంగా, ఎవ్వరూ లేరు. ఇక్కడేమో హియర్ స్విమ్మింగ్ ఇస్ ప్రొహిబిటెడ్ అని రాశారు. ఇది చాలా ఫేమస్ అన్నమాట. కార్తీక మాసంలో వస్తే ఈ బీచ్ అసలు ఖాళీ ఉండదు. శివపార్వతుల విగ్రహం అనమాట. సో అక్కడికి అయితే వెళ్తాను పైకి, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. మా బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాము. ఇంకా కొండ పైకి అయితే వెళ్తున్నాం అనమాట శివపార్వతుల విగ్రహం చూడడానికి. మనకి ఇక్కడ మెట్ల ద్వారా కూడా ఉంది అటు సైడ్, కానీ మేము చిన్నగా ట్రెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగో మనకి టైం ఉంది కదా. దారాడ కొండ అంత లేదు కానీ ఏదో చిన్న కొండ అనమాట ఇది. శివపార్వతుల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి కైలాసగిరిలో సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడే ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి వైజాగ్ కిందే వస్తుంది, రేవు పోలవరం అనేది. అబ్బా, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, క్రేజీ ఉంది అసలు. చూడండి అంతా కొబ్బరి చెట్లే మొత్తం అక్కడి నుండి అలాగా, అసలు ఎన్ని ఎకరాలు ఉందో చూడండి. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, అక్కడ చూడండి. 8:30 అయిపోయినా కూడా మంచి అలాగే ఉంది. వైజాగ్లో ఎక్కడా కూడా ఇలాంటి బ్రిడ్జ్ లేదు. 1 కిలోమీటర్ ఉంటుందేమో సముద్రం లోపలికి. చూడండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు కదా, అక్కడ ఒక టెంపుల్ అన్నమాట. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఇలాగ పైకి ట్రెక్ చేసాం కదా, ఇప్పుడైతే ఇలా కిందకి మెట్లు దిగుతున్నాం అనమాట. చూడండి ఇక్కడ బాటిల్స్, ఇవన్నీ చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ నుండి మేమైతే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మెరైన్ పోలీస్ వార్నింగ్ అని చెప్పి రాసి ఉంది, డోంట్ ప్లే విత్ వేవ్స్ అండ్ రిస్క్ యువర్ లైఫ్స్. విశాఖ బయో మెరైన్ లిమిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెంటకోట అని రాసింది. ఇక్కడ ఇది ఒక టెంపుల్ చెప్పాను కదా ఫేమస్ అని చెప్పి. ఇక్కడ చూసారా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, అంటే వాష్రూమ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఇది చూస్తే మీకు ఏదో ఒక సినిమాలో ఉన్నట్టు గుర్తొస్తుంది. అది ఏ సినిమా చెప్పండి కామెంట్స్లో. అక్కడికి వెళ్ళాక నేను చెప్పేస్తాను మీకు. ఇది చూసిన వెంటనే ఒకటి తడుతుంది వెంటనే తప్పని. సో అది ఏ సినిమా అనేది కింద కామెంట్లో పెట్టండి. నేను ఇప్పటి వరకు మన వైజాగ్లోనే ఒక 15-16 బీచెస్ ఎక్స్ప్లోర్ చేశా. నాకు తెలిసినంతవరకు నేను అన్ని బీచెస్ చూస్తాను, దానిలో ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు. దీన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు, వీటికి పెయింటింగ్స్ అవన్నీ వేసి, ఇదిగోండి ఇదంతా కూడా క్లీన్ చేసి కొద్దిగా డిఫరెంట్గా చేస్తే అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. టూరిస్ట్ ప్లేస్ ఇదే అవుతుంది. ఇంకా బల అయితే వేస్తున్నారు అన్నమాట అన్నోళ్ళు. అన్న ఏమైనా పడతాయా, పీతలు పడతాయా? ఎంతసేపు ఉంచుతారు అలా వాళ్ళ కింద? 5 నిమిషాలు ఉంచుతారా? చేపలు ఏం పడవా, కష్టమేనా? ఐడియా వచ్చే ఉంటుంది. ఇది ఈ స్పాట్ అయితే గీతా గోవిందంలో స్పాట్ అనమాట. గీతా గోవిందంలో ఇక్కడ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన ఇక్కడ ఒక చిన్న సీన్ ఉంటుంది, మీరు ఒకసారి గుర్తొచ్చుకోండి. అండ్ లుక్ ఎట్ దిస్ లొకేషన్, క్రేజీ ఆర్ క్రేజీ. కిందన మరీ ఘోరంగా ఉంది చూడండి. చిన్న హోల్ ఉంది, 3 హోల్స్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్గా ఎందుకు కట్టించారంటే, ఇది ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడుదో అనమాట. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్న టైంలో కట్టించింది అనమాట. ఎందుకంటే అప్పట్లో బోట్స్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుండి, అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు బోట్స్ ఇక్కడ దాకా వచ్చేవన్నమాట. ఆ లగేజ్ అంతా తీసుకుని వచ్చి మనకి ఇక్కడ లారీస్లో అయితే తీసుకెళ్ళేవారంట. సో అది మ్యాటర్. అండ్ చూసారా వాటర్ తుప్పర్లు పైకి కొడుతున్నాయి, అంత ఫాస్ట్గా ఉంది వాటర్. ఆల్మోస్ట్ మనం 800 మీటర్స్, 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసాం అనమాట సముద్రం దగ్గరికి. బాబ్బా అసలు అప్పట్లోనే ఇంత టెక్నాలజీ చాలా క్రేజీ. అసలు చిన్న ఏదో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లాగా ఏమైనా కట్టుకున్నట్టున్నారు, ఏమైనా చిన్న రూమ్ లాగా ఉంది ఇదైతే, లేకపోతే ఏమైనా వాచ్మెన్ రూమ్ అనుకుంటా. మరి ఇది ఇక్కడ మీకు మంచి ఫొటోస్ వస్తాయి అలా అని చెప్పి మీరు ఈ కిందకి దిగద్దు, ఇది కొద్దిగా రిస్క్ అనమాట. మరీ లోతు ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ. కొద్దిగా దిగినా కూడా జాగ్రత్తగా దిగి వెంటనే ఫొటోస్ దిగేసి వచ్చేయాలి, లేదంటే మరో మంజుమల్ వాయిస్ అయిపోద్ది అది.
బ్రిడ్జి పక్కనండి, ఇలా కిందకు వస్తే ఇక్కడ ఒక కొండ ఉంటుందన్నమాట. ఈ కొండ దగ్గర చాలా బాగుంది, కానీ ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా దిగాలి. ఒరే అరే, కాలు ఇరిగిపోతే అక్కడ అక్కడ వేసి దిగు. ఆ దూకే, అక్కడి నుండి దూకే. కష్టపడి ఆ పైనుండి ఇలాగ దిగామన్నమాట. ఇప్పుడు ఇక్కడ కొండ చూడండి ఎంత ఉందో, సూపర్ కదా. ఇది లోపలికి ఏదో గునా కేవ్స్ లాగా ఉంది, చూపిస్తాను రండి మీకు. వామో, ఈ కొండలేంటి బాబోయ్, మా వాళ్ళు సుభాషో సుభాషో అని పిలుస్తున్నారు. వామో చూడండి ఎలా ఉంది ఇది కొండ పైకి. ఇక్కడ ఇక్కడ ఆ చిబ్బరదాకా ప్లేస్ ఉంది, మధ్యలో ఒక చిన్న స్టోన్ ఉందన్నమాట. ఈ స్టోన్ దాటుకుని వెళ్ళామంటే అదిగోండి ఆ చిబ్బర, అదంతా ప్లాస్టిక్ అదంతా పడేసింది. అంటే వాటర్ వల్ల అదంతా కొట్టుకుని వచ్చేసి ఉంటుంది చూడండి. ఇది ఓన్లీ ఒక మనిషి దూరగలడు అంతే. వామ్మో ఎంత ఘోరంగా ఉందో. ఇవి ఏజింగ్ అయ్యే కొద్దీ అయితే దగ్గరికి అయిపోతాయి, లేదా అలా దూరంగా అయిపోతాయి. ఇక్కడ గాలి వేయట్లేదు అనమాట కిందనండి. అలా కొండ పైకి అయితే ఎక్కామన్నమాట చూడండి. ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది. ఇదే అట్రాక్షన్ అనమాట, ఈ బ్రిడ్జ్ అనేది స్పెషల్ అట్రాక్షన్. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి రావాలి అంటే గనక ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. ఇంకా పైకి వచ్చాము. బాబ్బా బాబ్బా, నైస్ నైస్ నైస్. ఇప్పటి వరకు చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ కాబట్టి దీనికి స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. దానికి మించి ఏం కాదు, ఆ ఎండింగ్లో అదంతా కూడా మనం కవర్ చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది ఫొటోస్కి వాటికి వీటికి. బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాము, జస్ట్ ఒక 5-10 మినిట్స్ అంతే వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాము. రే ఇది జారిపోతుంది, నాకు తెలిసి ఇది వెళ్తుందో వెళ్దో, వెళ్తే బాగుండు ఎక్కడ ఇరుక్కోకుండా. వెళ్ళిపోతుంది అమ్మయ్యా. కొద్దిగా పొడి నేల చూసుకునే వచ్చాను నేను, జారిపోతుంది బండి అయితే. అమ్మయ్యా ఇక్కడికి వచ్చేస్తే పర్లేదు, ఇంకెక్కడనే ఉర్రే ఇది కూడా దిగబడిపోతుంది. ఓడ్డే ఇది దిగబడిపోతుంది. ఇక్కడ ఒక చిన్న షూట్ అన్నమాట బైక్స్తో. ఇది అయిపోయిన వెంటనే ఇంకా బయలుదేరిపోవడమే. బీచ్లో కూడా బాగా వచ్చింది వీడియో అయితే. రేగు పోలవరం నుండి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది కింద కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం వైజాగ్ సిరీస్ అయితే చేస్తున్నాం కదా, ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కింద చెప్పండి. అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక నేనైతే నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్ బాయ్.